ఏదో పీకడానికి సిటీకి వచ్చినారా నువ్వు? పీకకుండా ఎక్కడ పోతావు? హలో, చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నా మీకోసం, మీ ఫోన్ కనెక్ట్ కావట్లేదు. ఓకే, కేక్ కటింగ్కి ఇంకా కొద్దిసేపే ఉంది. నాన్నగారు ఆల్రెడీ మిమ్మల్ని అడిగారు, మీకు సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారు. తొందరగా వచ్చేసేయండి. ఓకేనా? వస్తున్నా. Today we are here to celebrate my daughter's 25th birthday. Manam jeevithamlo ye sthayi ki vellamo mukhyam kada. Aa sthayi ki vellenta varaku manato paatu evaru thoduga unnaru anedi mukhyam. Of course, na family, na india. ఇక ముందు కూడా మీ అందరి సహకారం మాకు ఉండాలని నేను ఆశిస్తున్నాను. కూర్చో కూర్చో కూర్చో. అండ్ నౌ ఐ డిక్లేర్ వై ఇట్ ఈస్ ఏ స్పెషల్ డే సిన్స్ మై సన్ ఇన్ లా ఈస్ హియర్. నౌ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ది యంగ్స్టర్స్ టు టేక్ ఓవర్ అండ్ రిలీవ్ మీ ఫ్రమ్ ది పొజిషన్ వేర్ ఐ ఆమ్ ఇన్. ఇక ఇప్పటి నుండి కంపెనీ వ్యవహారాలన్నీ విల్ బి టేకెన్ కేర్ బై మై సన్ ఇన్ లా మిస్టర్ హరి. And he is not just a CEO, but the chairman of the company. I invite Vasudha and Hari to start the celebrations. ఇద్దరు అమ్మాయిలే సార్, రెండు బుల్లెట్ షాట్స్ ఉన్నాయి. చంపిన వాడు ఎవడు అమ్మాయిల శవాల్ని మూటగట్టి బిజ్జి పై నుండి కింద పడేశాడు. జాస్మిన్ ఎవరో చంపేశారంట. వాట్? రెండు శవాలు దొరికాయి, చంపేసి ఊరవతల లేక్ లో డంప్ చేశారు. ఎవరో ఇంకో అమ్మాయి కూడా ఉంది, గన్తో షూట్ చేశారు. నగరంలో జరిగిన జాస్మిన్, శిల్పి అనే ఇద్దరు అమ్మాయిల హత్యలు సంచలనం రేపుతున్నాయి. ఏసీపీ అజయ్ ఈ కేసు మీద దర్యాప్తు జరుపుతున్నారు. అమ్మాయిలు సినిమా రంగానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ హత్యల వెనుక ఎవరి హస్తం ఉందో ఇంకా తెలియలేదు. ఈ కేసుని త్వరలో క్రాక్ చేస్తామని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉండగా ముంబైలో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. హలో అంకుల్. హాయ్ హరి, ఈ రోజు నుండి అజయ్ చైర్మన్ గా నా చైర్ లో కూర్చోబోతున్నావయ్యా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో మీ ఆంటీ మాట్లాడుతున్నారు. I believe a vision without execution is nothing but daydreaming, guys. And I've been a professional chess player and always played my game ruthlessly and fearlessly. And I really sincerely believe sir, if we come me. up with a... One minute, please. Is it urgent? Yes, sir. Excuse me, guys. Sir, ACP office nundi call vachindi. Urgent ki call back cheyamani chepparu. నంబర్ ఫార్వర్డ్ చేయి, నేను మాట్లాడతా. ఓకే సార్. హలో సార్, ఐఎమ్ హరి, వసుధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. ఓ హలో మిస్టర్ హరి. మీరు ఫోన్ చేయమన్నారంట? ఒకసారి మీరు ఏసీపీ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. దేని గురించి? ఫోన్లో చెప్పడానికి నేను ప్రిఫర్ చేయను. జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఐ థింక్ ఆఫీస్ విల్ బీ కంఫర్టబుల్ ఫర్ దాట్. నా లాయర్తో వచ్చే అవసరం అయితే లేదు కదా? ఐ సర్టెన్లీ హోప్ నాట్. ఓకే.
నేను పార్క్ చేస్తాను, మీరు రండి సార్. సెక్యూరిటీ అంతా బాగానే చూసుకున్నారా? చూసుకున్నా సార్. సార్, సరీనా హరి, ఏసీపీ గారు. హలో సార్. స్వామి సార్. నా స్వామి సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. అదే జాస్మిన్ శిల్పి మర్డర్స్ గురించి మీకు. సార్, ఆర్ యూ కంఫర్టబుల్? యా యా, ఆఫ్ కోర్స్, ప్లీజ్ అడగండి. జాస్మిన్ శిల్పి, వీళ్ళిద్దరిలో మీకు ఏమన్నా పరిచయం ఉన్నారా సార్? జాస్మిన్ తెలుసండి. ఎలా? అది మా వైఫ్ కజిన్కి, తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్గా. ఆకాష్? అవునండి, కానీ వాళ్ళది బ్రేకప్ అయిపోయేది ఇప్పుడు. ఆ తర్వాత మీరు కంటిన్యూ అయ్యారా? అదే, తర్వాత మీరు మళ్ళీ జాస్మిన్ కలిసారా, తనతో మాట్లాడారా? కలిసామా అంటే కలుసుంటామండి, ఒక రెండు మూడు సార్లు కలిసి ఉంటాం నాకు తెలిసి. అంటే నా వైఫ్తో కూడా కలిసాను ఒకసారి, తనని మాల్లో పికప్ చేసుకోవడం వెళ్ళినప్పుడు. ఆ టైం. ఓకే ఓకే ఓకే. జాస్మిన్ శిల్పి మర్డర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? దీని మీద ఒపీనియన్ అనేది ఏముంటుంది? దేవాంతకుడు సార్ ఆ డౌడు, ఒక్క క్లూ కూడా వదలలేదు. ఈ మర్డర్లు ఎందుకు చేశాడో, దేనికి చేశాడో తెలియదు, కానీ ఓ సీసీ కెమెరా ఫుటేజ్, ఓ మొబైల్ డేటా, ఇలాంటి ఎవిడెన్స్ ఏవి మా చేతి దొరకని జాగ్రత్త పడ్డాడు. ఎవడో పెద్దడే అంటాడు సార్, మనీ మేనేజర్స్ ఎవ్రీథింగ్ సార్. స్వామి సార్, ఈ హంతకులు పెద్ద పెద్ద విషయాల దగ్గర బాగా జాగ్రత్త పడి చిన్న చిన్న విషయాల దగ్గర దొరికిపోతుంటారు సార్. ఈ రింగ్ జాస్మిన్ చేతి వేలుకుంది సార్, ఎంక్వైరీ చేస్తే బాగా రేట్ డైమండ్ అని చెప్పారు. కీర్తిలాల్స్లో ఆ బిల్లు మీ పేరు మీద ఉంది సార్. ఇది మీ జాస్మిన్కి ఇచ్చారా సార్? తనదొక తను అంటే నా తన బర్త్డేకి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా సార్, నాకు అర్థమైనంత వరకు అది ఇది ఇచ్చాను. అదే రెండు మూడు సార్లు కలిసినప్పుడు చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు సార్. జాస్మిన్కి ఒక కాస్ట్లీ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఉంది సార్, తన పేరు మీద ఉంది. అంత డబ్బు ఎలా వచ్చాడు సార్? తనకి డబ్బులు ఎలా వచ్చాయో నాకంత ఐడియా, నాకెలా ఉంటుంది సార్? మీ అకౌంట్ నుంచి పెద్ద అమౌంట్ జాస్మిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఒక ఫిల్మ్ తను ఏదో చేస్తుండే సార్, ఆ ఫిల్మ్ మధ్యలో ఆగిపోయింది. దానివల్ల తనకు తనకు కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెస్ వచ్చింది, నన్ను హెల్ప్ అడిగింది. నాకు వీలైనంత నేను ఇచ్చాను తనకి, కానీ డబ్బులతో తను ఏం చేసిందని నాకు తెలియదు సార్. ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ సార్ మీద్దరిది? ఒక రకంగా చెప్పాలంటే సార్, బ్రదర్ సిస్టర్ అనుకోవచ్చు. బ్రదర్ సిస్టర్. మీ సిస్టర్ తన లెఫ్ట్ చెస్ట్ మీద హరి అని మీ పేరు టాటూ వేయించుకుంది. ఏ సిస్టర్ ఇలా టాటూ వేయించుకుంటుంది సార్? లవర్ కదా వేయించుకునేది. నేను ఫ్రేమప్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే కదా సార్, నేనే మర్డర్ చేసిన అంటున్నాను సార్. కానీ హరి అనే పేరు 100 మందిలో 30 కానీ 40 మందికి ఉంటుంది సార్, చాలా కామన్ నేమ్ ఇది. తన బాయ్ ఫ్రెండ్ పేరు హరి ఉండొచ్చు, ఇంకేదైనా రీజన్ ఉండొచ్చు, నాకు ఎలా తెలుసు సార్? ఇట్ కుడ్ బి జస్ట్ ప్యూర్ కోయిన్సిడెన్స్. ఇట్స్ నాట్ ఎ కోయిన్సిడెన్స్ మిస్టర్ హరి. మీకు అమ్మాయికి ఏదో కనెక్షన్ ఉంది, ఆ కనెక్షన్తో నా అమ్మాయికి రింగ్ ఇచ్చారు, ఖరీదైన ఇల్లు కొనిచ్చారు. జాస్మిన్కి మీకు ఎప్పుడు ఎక్కడేదో గొడవ జరిగింది, ఆ గొడవలో అమ్మాయిని చంపేశారు, అటొచ్చిన ఇంకొక అమ్మాయిని కూడా చంపేశారు. సైలెంట్గా అంతా క్లీనప్ చేసి ఇద్దరు బాడీని మూట కట్టి ఊరు బయట లేకలో పడేసారు. మాట్లాడుతున్నారు సార్ మీరు అసలు? సరే సార్, ఆమె చైర్మన్ ఆఫ్ రెప్యూటెడ్ కంపెనీ సార్ ఈ సిటీలో, మా మామ ఒక రెస్పెక్టెడ్ పర్సన్ సార్. సార్ నేను ఎందుకు మాట చేస్తాను సార్? ఇంకొక అమ్మాయి ఫేస్ గుడ్ చూడలేదు నేను ఇప్పటి వరకు, నేను చంపినా అంటున్నారు. ఏదో గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్గా రింగిస్తే దానికి ఆ కేసుకి ఏదో లింక్ పెట్టేస్తున్నారు సార్ మీరు. ఏదో హరి పేరుతో టాటూ ఉంటే ఇంకా నేనేనా సార్? సార్ ఆ టాటూ ఏందో నాకు హరి నాకేం అర్థం కావట్లేదు సార్, నాకు దానికి సంబంధం నన్ను ఇరికి చేస్తున్నారు ఏంటి సార్, దాంట్లో నాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఇలాగే మాట్లాడితే ఐ థింక్ ఐ నీడ్ టు కాల్ మీ లాయర్. నమస్కారం సిఐ గారు. లాయరా? కాదు సార్, విట్నెస్.
సార్ ఏమైనా హెల్ప్ చేయమంటారా? పర్లేదు సార్, నేను లేదండి, పర్లేదండి, ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాను. అయ్యో, మీరు ఒక్కళ్ళే ఏం షిఫ్ట్ చేస్తారు? అరే పర్లేదండి, మీరు వెళ్ళండి. ఈ టైంలో ఇల్లు షిఫ్టింగ్ ఏంటో. సిఐ సార్. ఎవరు సార్? నిన్న పార్థసారథి మర్డర్ జరిగిన రోజు రాత్రి జాస్మిన్ ఇంటి బయట ఎవరో ఏదో మూట కట్టి కార్లో పెడుతుండడం చూసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మేజర్ విట్నెస్ కదా సార్. సార్ వస్తున్నారని నేనే పిలిపించాను. గుర్తుపడతారేమో. గుర్తుపట్టాను సార్. మీరు నన్ను గుర్తుపట్టారా? మీరు, నేను క్లబ్లో చెస్ ఆడాం, నేను గెలిచాను, మీరు ఓడిపోయారు. మీరు కూడా ఇప్పటిదాకా ఎప్పుడు ఓడిపోలేదని నా మీద అరిచారు కూడా. ఏం ప్రాబ్లం లేదు సార్, మళ్ళీ ఇంకో గేమ్ ఆడదాం కావాలంటే. సారథి గారు, 2 మినిట్స్ అండి సార్. ఏదో సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయాలని పిలిచారు. వచ్చారా? ఎక్కడ సార్ సస్పెక్ట్? పిలిపించండి సార్, నేను ఐడెంటిఫై చేస్తాను. అంటే ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుందా? టైం నాకు బయట ఇంకొచ్చిన మీటింగ్. ఓకే సార్. స్వామి సార్, ఏం చేయమంటారు సార్? సార్ ఇంకా టైం పడుతుందా సార్? అంటే బయట కొంచెం నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. స్వామి శరణం, ఆ దేవాంతకుడు దొరికితే నేను మిమ్మల్ని మళ్ళీ రమ్మంటాను. వెళ్ళండి. ఓకే సార్, ఉంటాను సార్. మరి స్వామి, వెళ్ళండి. ఓకే సార్. మీరు చెప్పినట్టే చేశాను సార్. హలో వసుధ, ఇట్స్ ఆల్ ఓవర్. తను అన్ని రకాలుగా జాగ్రత్తలు పడ్డాడు. ఆఖరికి జాస్మిన్ ప్రెగ్నెంట్ అని రిపోర్ట్స్ని బయటికి రాకుండా డాక్టర్స్ని కూడా మేనేజ్ చేశాడు. బట్ చిన్న చిన్న విషయాలని నెగ్లెక్ట్ చేశాడు. ఆ ఏసీపీ ఒక్కడే కొంచెం స్ట్రిక్ట్గా ఇంట్రాగేట్ చేశాడు సార్. బట్ చుట్టూ ఉన్న అందరూ కోఆపరేట్ చేసినప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సిఐ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే వసుధ, యూ రిలాక్స్. మనం మేనేజ్ చేసినట్టు హరికి ఎప్పటికీ తెలియదు. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే అన్న, బాయ్. ఎక్కడిపోతున్నాం? ఇది మన ఫామ్కి వెళ్ళే దారి కాదు కదా. చెప్తా. సస్పెన్సా? యా. వసీదు ఎవరి ఇల్లు? లోపలికి రండి, చెప్తా. జాస్మిన్, అవునమ్మా, నేను జాస్మిన్ని. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. నువ్వు డబ్బులు బాగా సంపాదించి నన్ను తీసుకెళ్తానన్నావు. అయితే నువ్వు బాగా సంపాదించావన్నమాట. అవునమ్మా, పద నీ సామాన్లన్నీ సర్దుతా. సరే. నీకు అర్థమైంది కదా, తను జాస్మిన్ వాళ్ళ అమ్మ, పాపం తనకి ఆల్జైమర్స్, నన్ను తన కూతురే అనుకుంటుంది. ఓకే, మన ఓల్డేజ్ హోమ్ తీసుకెళ్దాం అనుకుంటున్నావా? మన ఇంటికి.
నాకు తెలుసు నువ్వు షాక్ అవుతావని. నువ్వు చేసింది చిన్న మిస్టేక్ కాదు. అయినా నిన్ను చట్టం నుంచి తప్పించాను. ఎందుకో తెలుసా, జాస్మిన్ లైఫ్ అయిపోయింది బట్ నా లైఫ్ ఇప్పుడే మొదలైంది. అవును, నా లైఫ్ ఇప్పుడే మొదలైంది. ఐఎమ్ ప్రెగ్నెంట్. నువ్వు చేసిన తప్పుకి నా బిడ్డ, నా పేరెంట్స్ ఎందుకు శిక్ష అనుభవించాలి? ఎందుకు సఫర్ అవ్వాలి? నువ్వు మాత్రమే సఫర్ అవ్వాలి. ఎస్, యు ద ఓన్లీ వన్ హూ హ్యాస్ టు సఫర్. రోజు జాస్మిన్ వాళ్ళ అమ్మని మన ఇంట్లో చూస్తూ పనిష్మెంట్ అనుభవించాలి. హరి, ఇంట్లో ఎన్నిసార్లు వెతికినా దొరకలేదు, కానీ ఈరోజు దొరికింది. నీ గిఫ్ట్గా ఇచ్చిన క్వీన్. ఎక్కడ పోలేదు, మన ఇంట్లోనే ఉంది, నీ అల్మారాలోనే ఉంది. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ ఇట్ బ్యాక్. జరిగిందంతా నాకు తెలుసు అని నీకు అర్థమైంది. ఈ టాపిక్ నేను ఎప్పటికీ ఓపెన్ చేయను, నువ్వు ఓపెన్ చేయలేవు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఫర్ యూ.